హాయ్ హలో నమస్తే సూపర్ సరితా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో నేను గోరింటాకు కోన్ అవసరం లేకుండా నిమిషాల్లో రెడీ అయిపోయే ఇన్స్టెంట్ పారాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పారాని కలర్ గోరింటాకు కోన్ కలర్తో పోలిస్తే చాలా అందంగా ఉంటుంది, మంచి కలర్ వస్తుంది. వీడియోలో మీరు చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ ఉందో. ఈ పారాని వైట్ క్లాత్ మీద కూడా రబ్ చేసి చూపించాను, కలర్ కూడా అంటుకోలేదు, మీరు చూశారు కదా. ఇంకా ఈ కోన్లు అవి కూడా కెమికల్తో తయారు చేశారు, కొంతమందికి ర్యాషెస్ వస్తూ ఉంటాయి, అలాంటి వారు ఈ ఇన్స్టెంట్ పారాన్ని ట్రై చేయవచ్చు. ఇంకా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ పారాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా మనం దీనికోసం గోధుమ పిండిని తీసుకోవాలి, తర్వాత చక్కెరను కూడా తీసుకోవాలి, రెండు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండిని 4 స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు చక్కెర కూడా 4 స్పూన్లు వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ క్వాంటిటీలో పారాని కావాలి అనుకుంటే మీరు ఎక్కువగా తీసుకోవచ్చు, ఏవి తీసుకున్నా సమానంగా తీసుకోవాలి, పౌడర్ కానీ చక్కెర కానీ. ఇప్పుడు ఆ రెండింటిని చక్కగా కలుపుకోవాలి, బాగా మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి, దాని చుట్టూ ఈ గోధుమ పిండి చక్కెర మిశ్రమాన్ని రౌండ్గా పోసుకోవాలి. మధ్యలో గ్యాప్ వచ్చే విధంగా మనం ఈ మిశ్రమాన్ని పోసుకోవాలి. దీనికోసం కొంచెం పాత బౌల్స్ ఏమన్నా ఉంటే తీసుకోండి, ఎందుకంటే ఇవి మాడిపోతాయి. ఈ విధంగా మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత దాని మధ్యలో చిన్న స్టీల్ బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి బౌల్ని స్టవ్ మీద పెట్టుకోవాలి, వేరే బౌల్ పెట్టుకోవాలి, దానిపైన వాటర్ పోసుకోవాలి. అప్పుడు ఆ వాటర్ కిందకి ఆవిరిగా కిందకి వచ్చి ఆ చిన్న బౌల్లోకి పడతాయన్నమాట. బాగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట రెండు గిన్నెలు కూడా. కింద బౌల్ కన్నా పైన బౌల్ కొంచెం పెద్దగా ఉండేటట్లు మీరు చూసుకోవాలి, బాగా ఆనేటట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు పైన బౌల్లో మనం 1 గ్లాస్ నీళ్ళు పోసాము, ఇప్పుడు కొంచెం వేడెక్కి ఆవిరి కింద పడుతూ ఉంటుంది, మనం జాగ్రత్తగా వింటే డ్రాప్ సౌండ్ కూడా మనం వినవచ్చు. 8 to 9 మినిట్స్ అయితే నేను ఉంచుకున్నాను, అప్పుడే మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనకు ఈ ఇన్స్టెంట్ పారాన్ అనేది వస్తుందన్నమాట. బాగా పొగలొచ్చేసాయి, నేను స్టవ్ ఆపేసాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మనకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వచ్చిందనమాట. ఈ పారాన్ని దించి పక్కన పెట్టాను, చూసారు కదా, ఇది మనకు ఇన్స్టెంట్ పారాన్ని. వేరే బౌల్లోకి పోసుకుంటున్నాను. తర్వాత అది కొంచెం ఎక్కువైంది కాబట్టి నేను వేరే ఎయిర్ టైట్ డబ్బాలోకి తీసుకున్నాను. అందులో కొద్ది కొద్దిగా ఎర్రటి కుంకుమ పోస్తూ ఇయర్ బర్డ్ సాయంతో బాగా కలుపుకోవాలి, మొత్తం బాగా జ్యూస్ లాగా తయారైపోవాలి. మరీ చిక్కగా లేకుండా చూసుకోండి, మరీ పలుచగా కూడా ఉండకూడదు, మనం చేతికి పెట్టుకుంటే కారకూడదు అన్నమాట. ఆ విధంగా మనం కలుపుకోవాలి, నేను చూపించిన విధంగా కలుపుకుంటే మీకు సరిపోతుంది, చూసారు కదా. ఈ విధంగా మనం కలుపుకోవాలి, మంచి కలర్ వస్తుందన్నమాట, అప్పుడు కారిపోకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం చేతికి పెట్టుకుందాం ఇయర్ బడ్ సహాయంతో, కొద్ది కొద్దిగా తీసుకుంటూ డిజైన్ పెట్టుకోవచ్చు, కారిపోదు, మన ఇష్టం వచ్చిన డిజైన్ని మనం పెట్టుకోవచ్చు. నేనైతే ఈ డిజైన్ పెడుతున్నాను, మీకు ఇష్టం వచ్చిన డిజైన్స్ మీరు పెట్టుకోవచ్చు, కారిపోకుండా ఉంటుంది. పిల్లలైతే చాలా కన్వీనెంట్గా ఫీల్ అవుతారు, గోరింటాకైనా కోన్ అయినా వాళ్ళకి అంత ఓపిక ఉండదు, ఇలాంటివైతే చాలా ఇష్టంగా పెట్టుకుంటారు, జస్ట్ 5 మినిట్స్లో ఆరిపోతుంది కాబట్టి ఇష్టంగా పెట్టుకుంటారు. చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో, మీకు నచ్చిన డిజైన్లు మీరు వేసుకోవచ్చు. తర్వాత చేతికి కూడా ఈ విధంగా పూసేసుకోవచ్చు, ఇయర్ బడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఏదన్నా సడన్గా పార్టీలు ఫంక్షన్లు ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటప్పుడు ఈ పారాని చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా బయట దొరికే పారాని అయితే కారిపోతూ ఉంటుంది, అంత కన్వీనెంట్గా ఉండదు,
పైగా డ్రెస్సులకు కూడా అంటుకుంటుంది అది. ఈ పారానికైతే మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు. 5 మినిట్స్లో ఆరిపోతుంది. కడిగిన వెంటనే ఇంకా దేనికి కూడా కలర్ అయితే అంటుకోదు. లుక్ కూడా చాలా బాగుంటుంది. డ్యాన్స్కి, ఫంక్షన్స్కి, దేనికైనా కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత నేను కడిగేసాను. చూడండి ఎంత బాగుందో మా పాప చెయ్యి. చాలా మంచి కలర్ వచ్చింది. మనకు గోరింటాకు కోనుకు కూడా అంత మంచి కలర్ రాదు. ఈ పారానికి అంత మంచి కలర్ వచ్చింది. వైట్ క్లాత్లో కూడా రబ్ చేసి చూపిస్తున్నాను. కొంచెం కూడా కలర్ అంటుకోలేదు. ముందుగా నేనే పెట్టుకున్నానండి దాన్ని. నాకు కూడా చాలా బాగా వచ్చింది. కానీ అప్పుడు నేను వీడియో తీయలేదు. పాపకి పెట్టేటప్పుడే నేను వీడియో తీశాను. ఈ ఇన్స్టెంట్ పారాణి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. ఇంకో ముఖ్య విషయం అండి, ఇలాంటివి చేసినప్పుడు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి కదా, వీళ్ళ కోసం ఒక టిప్ వీడియో చేశాను. దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. బాయ్ అందరికీ.